తెలంగాణలో కేసీఆర్ పాలన ఎట్లా ఉంది? చాలా బాగుందని చెప్తున్నా. చెత్త చెత్త చెత్త. ఇడి 28 రాష్ట్రాల్లో గిరేట్ అనుకుంటూ ఈయనకంత అవలగాడు సీఎం ఇవ్వట్లేదు. ఎందుకు పథకాలు బాగానే ఇస్తాను కదా, దళిత బంధు ఇస్తాడు, రైతులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఇంటికో ఉద్యోగం ఇచ్చిండు. అన్నీ చెప్పనికే బాగుంటాయి. హైదరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా 10,000 10,000 ఇల్లు నీళ్ళ మునిగిలు అని ఇచ్చిండు కదా, ఎవరికి వచ్చినాయి? వాళ్ళ లీడర్లకే, భేదం కేవనికి ఇచ్చింది. మన తెలంగాణ ప్రజలు ఏం బాధ లేకుండా అందరు సంతోషంగా ఉన్నారని ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ చెప్తుండు కదా. చెప్తడానికి ఏముంది? మందు వేసుకున్నప్పుడు ఒకటి, మందు లేనప్పుడు ఒకటి. ఏం బాగలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మునుగోలులో ఉప ఎన్నిక వస్తుంది, మరి టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు 100%. చాలా మంచి మంచి పని చేసింది రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్కు రాజీనామా చేసి మంచి పని చేశాడు. చాలా చాలా మంచి పని చేసింది. హుజూరాబాద్ ప్రజలకి చాలా పైసలు వస్తాయి, ఉప ఎన్నికలు కదా. హుజూరాబాద్లో ఉప ఎన్నికలప్పుడు 600 కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టింది, ఓడిపోయాడు. ఈడ 1000 కోట్లు ఖర్చు పెడతాడు, దళిత బంధు వస్తుంది, డబుల్ బెడ్రూమ్ వస్తుంది. చాలా మంచి పని చేసిండు. మన పునుగోడు కాంగ్రెస్కు కంచుకోట అని చెప్పుకుంటుంది, మరి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తాం, మరి గెలుస్తాడా? హైదరాబాద్లో కూడా మూడు నాలుగే ఉండే కార్పొరేటర్లు, 44 వచ్చినాయి. ఇది కంచుకోటనే, ఎందుకు పోయింది? అలాగా అలా కాదు, ఏ కంచుకోటని ఏది ఉండదు, పబ్లిక్ మీద ఉంటుంది. వాళ్ళకు ఆడ నాయకుడు బాగున్నాడు, ఎంపీ గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు రాజీనామా వచ్చి శాసనసభకు చూస్తే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు అన్న గెలుస్తాడు. చాలా మీద బంపర్ 30,000 మీద రెడ్డితో గెలుస్తాడు. అంటే కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా తెలంగాణ మొత్తానికి? మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా నిన్న మీటింగ్ పెట్టిండు పునుగోలులో. ఎవరి మీద అని ఆ పొట్టడే దొంగ ఉన్నాడు, ఆడేం చేస్తాడు, ఏం చేస్తాడు? ఆడు ఆడ వచ్చినాక హుజూరాబాద్లో పోటీ చేస్తే 3,000 ఓట్లు వచ్చినాయి. ఈడ డిపాజిట్ కూడా రాదు ఇప్పుడు మునుగుడులో. ఇప్పుడు మునుగోలులో మీ మాదే గెలుతాను అని రేవంత్ రెడ్డి నిన్న చెప్పిండు కదా. రాదన్న, మునుగుడులో ఆయనకి డిపాజిట్ కూడా రాదని చెప్తున్నా కదా. డిపాజిట్ రాదు, వాడు ఎవరికైనా ఇచ్చుకోను. లేకపోతే నువ్వు ఇప్పుడు వాడు ఎంపీ కదా, రాజీనామా ఇచ్చి నువ్వు పోటీ చేయాలా? మరి కొమ్మటెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక బాటిల, వెంకటరెడ్డి ఒక బాటిల్ ఉన్నారు కదా, మరి ఎవరు ఎట్లా అన్నది? అన్నదే తమ్ముడు తమ్ముడే, అలా అలా సంబంధం ఏం లేదు. వారసత్వ రాజకీయం అని లేదు. ఆయన ఇష్టం ఆయన ఉంటాడు, ఈయన ఇష్టం ఈయన ఉంటాడు. మరి రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డి సపోర్ట్ చేయకుండా ఎలా గెలుస్తాడు? గెలుస్తాడు, 100% గెలుస్తాడు. వెంకటరెడ్డి సపోర్ట్ చేయకపోయినా గెలుస్తాడు, రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు. రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీ నుంచి నిలబడినా అరే మునుగుడులో గెలిచేది రాజగోపాల్ రెడ్డి. మరి వెంకటరెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? అంటే మారుతా అంటుండే 80%, ఇంకా చెప్పలే కదా. ఖచ్చితంగా అది మీడియా వల్లనే లీక్ అయింది, కానీ ఇంకా నేను పార్టీ మారుతున్నా అని ఆయన చెప్పలే. అంటే వెంకట్ అది కాదు సార్, ఇప్పుడు ఆయన ఖచ్చితంగా నేను పోతున్నాను చెప్పలే కదా. ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్ ఆయన ఒక్కసారి చెప్పింది, సచ్చే వరకు నేను కాంగ్రెస్లోనే ఉంటా, ఈ జన్మ కాంగ్రెస్ చాలు అన్నాడు. బట్ పోతాడా పోవాలని మనం డిసైడ్ చేస్తాం, తప్పు కదా. ఆయన చెప్పినప్పుడు ఓకే, ఆయనకి ఏ పార్టీలోనో వెల్కమ్ అంటాడు. మంచి నాయకుడు, నల్గొండలో వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు చాలా ఉన్న పేర్లు వ్యక్తులలో. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నల్గొండలో పట్టుకోల్పోతాడా? అనే రాజగోపాల్ రెడ్డి నల్గొండలో ఇప్పుడు పార్టీ మారుతాడు కదా, ఆయన పట్టు కోల్పోతాడా, పెంచుకుంటాడా? ఇంకా పెంచుకుంటాడు, చాలా గొప్పతనం పెంచుకుంటాడు. అంటే కాంగ్రెస్ క్యాడర్ ఆయన వెనుక రాదు అని రేవంత్ రెడ్డి చెప్పాడు, నీ పని అయిపోయింది అన్నట్టు మాట్లాడిండు. మరి రేవంత్ రెడ్డి అన్ని ఉట్టి మాటలు, ఓటుకు నోడు దొంగ ఆడు, ఆయనకేం చెప్తాడు? వాళ్ళకు ఒక మచ్చలేదు ఇద్దరు అన్నదమ్ముల మీద ఉందా హిస్టరీలో? నేను నా వయస్సు 39 30 ఏళ్ళ నుంచి నేను పేపర్ చదువుతా, వాళ్ళ రోజు ఏ రోజు తప్పు రాయలేదే పేపర్లో. దొంగన కొడుక నువ్వు పీసీసీ ఇచ్చిరానో ఆ పార్టీలో ఉన్నాడు, పీసీసీ ఇవ్వకపోతే నువ్వు వెళ్ళిపోతుండే ఇప్పటి వరకు. 2015లో ఏమో నువ్వు చేరినావు పార్టీలో, అప్పుడు వెళ్ళిపోతుండే నువ్వు, నీకు పీసీసీ ఇచ్చారు కాబట్టి ఉన్నావు నువ్వు. అంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అన్నది చాలామంది బీజేపీలో చేరిపోతారు, వచ్చేది బీజేపీ ప్రభుత్వం. తెలంగాణలో టీఆర్ఎస్ గట్టిగా పోటీ ఇచ్చే పార్టీ బీజేపీ. కాంగ్రెస్ పని అయిపోయినట్టే, మొత్తానికి అయిపోయినట్టు. 2023లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వస్తుంది, రాసుకొని పెట్టుకొని. మరి ఇప్పుడు నిన్న దాసో శ్రావణ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు, మరి దాని కర్తవ్యం నుంచి మంచి నాయకుడు, మంచి పని చేసిండు, అందరు వెళ్ళిపోతారు. అంటే ఆయన ఏ పార్టీలో చేరుతారు అనుకుంటున్నారు?
బీజేపీ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ వదిలేసినాక ఇంకా టిఆర్ఎస్ లేతో చేరలేడు ఉన్నది ఆప్షన్ బీజేపీ ఇంకా ఎల్ల చేస్తాడు అంతే కదా అంటే ఇప్పుడు టిఆర్ఎస్ గట్టిగా పోటిచ్చేదంటే బీజేపీ అంటారు బీజేపీ కృష్ణవర్ధన్ రెడ్డి కూడా పోయే ఛాన్స్ ఉంది బీజేపీలో జుబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కృష్ణవర్ధన్ రెడ్డి కూడా పోయే ఛాన్స్ ఉంది అందరు బీజేపీ వైపే చూస్తున్నారు 2023లో ఖచ్చితంగా మేధారెడ్డితో బీజేపీ వస్తుంది థాంక్స్ మరి బీజేపీ పెట్రోల్ ధర ఈ నిత్యావసర సరుకుల ధర పెంచుతున్నారు కదా మరి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పెంచలే వాళ్ళ గ్యాస్ 400 అయితే వెళ్ళు 1000 రూపాయలు చేసిల్లు ఏడు పెంచలేరా జనాలు ఏం ఎక్కువ ఉంది వీళ్ళు ఉంటే వీళ్ళు అంతే చేసేటోళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ చేసేటోళ్ళు వీళ్ళు ఏం తక్కువ చేశారని ఏం తక్కువ చేశారని అన్న ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో పెట్రోల్ తక్కువ ఉంది కేంద్రం ఎట్లా నుంచి నువ్వు తక్కువ ఇయ్యరా భయ్ నువ్వు సీఎం కదా నువ్వు 50 రూపాయలు కమ్ము రాష్ట్రానికి ఇంత 15 వస్తుంది నువ్వు 50 కమ్ము జార్ఖండ్లో 60 రూపాయలు అమ్ముతుడు ఇండియనే కదా పాకిస్తాన్ కాదు కదా విదేశీ కాదు కదా మా 60 ఎందుకు అమ్ముతుడు ఇక్కడ 100 రూపాయలు ఎందుకు ఉంది కేంద్రం నుంచి వచ్చినాక వీళ్ళు డిశ్చార్జ్ చేసుకుంటారు సీఎం చేతిలో ఉంటుంది నువ్వు అమ్మురా భయ్ ఎవడు వద్దంటుండు మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలిచే అవకాశాలు లేవా అనుకున్నా ఫామ్ హౌస్లో అనుకుంటున్నాడు ఆడనే సీఎం నెక్స్ట్ సీఎం ఫామ్ హౌస్ సీఎం ఇప్పుడు మల్లారెడ్డి ఇట్లా నేను కేసీఆర్ను ప్రధానమంత్రి చేస్తాం కేటీఆర్ను సీఎం చేస్తాం అంటారు మరి ఆయనకి ఇంకోసారి మెడ్చల్ నుంచి గెలిచి చూపిమను మెడ్చల్ నుంచి ఇంకోసారి గెలిచి చూపిమను తొడగొట్టుడు ఏందన్నా తొడగొట్టుడు అది నన్ను పైల్వానా కుస్తీలాడుతూ రైలు పోయి తొడగొట్టు నా తొడగొట్టు ఇది ఏంది తొడగొట్టు రాజకీయం అది కాదు కదా కాదు కదా పరిష్కారం ప్రజలు మీకు ఎన్నుకున్నప్పుడు ప్రజలు చూసే బాధ్యత మీది మీ ఇంటికి మేము రావద్దు మీరు ఎలా ఉన్నారని అడగడానికి మీరు రావాలా ఎవరైనా వస్తుందా మీకు ప్రజలకు ఏ కష్టాల్లో కాబట్టి మేము ప్రజలకు వెళ్తలేమని మల్లారెడ్డి అంటుండు కేసీఆర్ అంటుండు ఇప్పుడు నువ్వు వచ్చినో తెలుస్తుంది ప్రజలకు వచ్చి అడిగితేనే తెలుస్తుంది కదా ఏం మంత్రులు ఎమ్మెల్యేలు తిరుగుతుండ్రు కదా ప్రజలల్లో ఎవరు తిరిగితే వాళ్ళకు వాళ్ళ కుకృతి కోసం తిరుగుతారనా పాం ప్రజలు ఎవరు తిరుగుతారు చెప్పు చేయలేడు కదా ఎవరు చేయడు ఎవరు చేయడు ఆడ మునుగోడులో అయితే రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీ నుంచి ఇండిపెండెంట్ గెలిచినగా బంపర్ మీద రెట్టితో గెలుస్తాడు తెలంగాణలో కేసీఆర్ పాలన ఎట్లుంది ఏం బాగుందన్న ఏం లేదు ఎందుకు డబుల్ బెడ్రూమ్ అన్నాడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు దళిత బంధు ఇస్తుండు కదా ఇంకెందుకు అందరికి వచ్చినాయి కదా జాబులు శోభమ్మ ఒకటే ఖాళీ ఉంది ఆమె కూడా హాస్పిటల్లో ఉన్నట్టుంది ఏమో సర్జరీ అయింది ఇవాళ రేపు మంచిగా అయిపోతుంది వాళ్ళు ఇంట్లో అందరికి వచ్చినాయి కదా జాబులు ఖాళీగా ఎవరు లేరు మనం కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పిండు కదా ఇస్తలేడు కదా దొంగన వాడికే సరిపోదు మనకేమి ఇస్తాడు దళితులకు 10 లక్షలు దళిత బంధు ఇస్తాడు అది చెప్పాడు కదా ఆడ హుజరాబాద్లో చెప్పాడు కదా ఆడ హుజరాబాద్లో బై ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇచ్చిండేమో 10 మందికి ఇప్పుడు రేపు మునుగోడులో కూడా అదే ఉంది పరిస్థితి రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయాడు కదా పార్టీ రాజగోపాల్ రెడ్డి పార్టీ మరణంపై మీ అభిప్రాయం మన ఉప ఎన్నికలు ఏడ ఉంటే ఆడ దళిత బంధు వస్తుంది డబుల్ బెడ్రూమ్ వస్తాయి అన్నీ వస్తాయి రాజగోపాల్ రెడ్డి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు కాంగ్రెస్ రాజీనామా ప్రజలకు మంచిదే కదా కానీ కోట్లు ఖర్చు పెడతారు హుజరాబాద్లో 600 కోట్లు ఖర్చు పెట్టారు టీఆర్ఎస్ వాళ్ళు ఆయన ఓడిపోయారు ఈ మునుగుడులో కూడా అదే